సో ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి మూడు నెలల ఆర్థిక ఫలితాలను క్యాగ్ రెండు రోజుల క్రితం విడుదల చేసింది సో ఆంధ్రప్రదేశ్లో మూడు సంవత్సరాల పాటు సారీ మూడు నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఆర్థిక దీన్ని చేసింది పాసాఫెయిలా అని సో త్రైమాసికంలో అంటే ఏప్రిల్ మే జూన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై తొమ్మిది వేల ముప్పై రెండు కోట్ల రూపాయల ఆదాయం సంపాదించింది సొంత ఆదాయం అంటే కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇవన్నీ కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ట్యాక్సులు ఇట్లాంటివన్నీ ఎక్సైజ్ డ్యూటీలు ఇవన్నీ వేసుకొని ఇరవై తొమ్మిది వేల ముప్పై రెండు కోట్లు సంపాదించింది కానీ దాంతోపాటుగా అప్పులు ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు అప్పులు కూడా చేసింది అంటే ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆదాయం అయితే ముప్పై తొమ్మిదిన్నర వేల కోట్ల రూపాయలు అప్పు సో స్థూలంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు త్రైమాసిక పరీక్షల్లో ఫెయిల్ అయిపోయారు ఏ విధమైన డౌటు లేకుండా ఎగ్జామ్లో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ముందుగా క్యాగ్కి ధన్యవాదాలు కంప్రోల్ హైడ్రోజన్ వాళ్ళు ఎందుకంటే మే మాసంలో కేవలం పదిహేడు వందల చిల్లర కోట్లు మాత్రమే అప్పు చేశారు అంటూ వాళ్ళ యొక్క నివేదికలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ముఖంగా ఆ విషయాన్ని ప్రస్తావించింది పలు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాము మేము క్యాగ్ ఈ నెల తన యొక్క డేటాని సరిచూసుకుంది చేసుకొని ఏప్రిల్ జూన్ మాసాలకు గాను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు అప్పు చేసింది సరైన ఫిగర్స్ ఇచ్చింది క్యాగ్కు ధన్యవాదాలు సరే ఇక జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్ అయిన త్రైమాసిక పెర్ఫార్మెన్స్కి వస్తే ఇందాక చెప్పాడు సొంతంగా సంపాదించింది ఇరవై తొమ్మిది వేల ముప్పై రెండు కోట్లు చేసిన అప్పులు ఎంత అంటే ఏప్రిల్ మూడు నెలలకు మాత్రమే తీసుకుంటే ఇది జూలై జరుగుతుంది కదా మూడు నెలలు మాత్రమే జూన్ ముప్పై నాటికి తీసుకుంటే ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు అంటే తనకు వచ్చిన ఆదాయానికంటే పదివేల కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేశాడు అంటే వచ్చింది ముప్పై వేల కోట్లు ఆయన ట్వంటీ నైన్ థౌసండ్ చేసింది నలభై వేల కోట్లు అప్పు సంపాదించిన దానికంటే ముప్పై ఆరు పర్సెంట్ అప్పు చేస్తున్నాడు ఇదేమి రాజ్యము ఇదేమి ప్రభుత్వము ఆయనకెవరు ఇట్లా ఆయనకున్న సలహాదారులు అయితే వందల సంఖ్యలో ఉన్నారు వీళ్ళంతా ఇలా అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడపమని ఎవరు చెప్పారో దేశంలో ఏ రాష్ట్రమైనా ఇట్లా అప్పులు చేస్తున్నారు సరే ఇప్పుడు స్థూలంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి మూడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అలాగే రోజుకి నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు అప్పు చేస్తున్నారు రోజుకి ఆదాయం మూడు వందల ఇరవై రెండు కోట్లు రోజుకి చేసే అప్పు ఈ తొంభై రోజుల్లో అంటే ఏప్రిల్ జూన్ ఏప్రిల్ మే జూన్ మూడు మాసాలకు కలిపి నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు రోజు అప్పు చేసింది గవర్నమెంట్ అంతేకాదు ప్రతిరోజు డెబ్బై లక్షల అరవై సారీ ప్రతిరోజు డెబ్బై కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు వడ్డీ కట్టం ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెబ్బై కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు వడ్డీ కడుతోంది ఆయనకన్నా అర్థమవుతుందో ఆయన చేసే ప్రభుత్వ నిర్వాహకం ఏంటో తను ఎందుకు ఫెయిల్ అవుతున్నాడో అన్న తెలుస్తుందో లేదంటే ఫెయిల్ కావడమే ఆయన లక్ష్యము అదే ఆ యొక్క ప్రభుత్వ పందిలకు గీట్ల మనకు అర్థం కావట్లేదు కానీ మూడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు డెబ్భై కోట్ల రూపాయలు రోజుకి వడ్డీ కడుతున్నాడు ఇది రోజుకు చేసే ఫిగర్స్ సరే జూలై నెల చివరికి వచ్చేసాం కాబట్టి వాళ్ళ ట్వంటీ కాబట్టి జూలై నలుగురు చూస్తాము అంటే దాదాపు రమారమి ఇరవై తొమ్మిది నుంచి మాక్సిమం నలభై వేల కోట్ల రూపాయలకు ఆదాయం రావచ్చు అప్పు దాదాపు నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు వచ్చేసింది ఇది మూడు నెలల నుంచి చూస్తున్నాం కాబట్టి మనకేం ఆశ్చర్యం కలిగి కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రాబోయే ఒక పెద్ద అప్పుల బాంబు రెండు మూడు రోజుల నుంచి వార్తల్లో ఉంది అది ఏంటి అంటే ఎక్సైజ్ ఆదాయాన్ని చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాండ్లు రిలీజ్ చేస్తోంది మార్కెట్లోకి అంటే మాకు ఇంత ఎక్సైజ్ అంటే మందు మద్యం మీద ఇంత ఆదాయం ఉంది అందువల్ల మీరు ఈ బాండ్లు కొంటే మద్యం మద్యం మీద వచ్చే ఆదాయం పెరుగుతుంది కాబట్టి మీ బాండ్ల యొక్క మీద వచ్చే రివార్డ్స్ కూడా పెరుగుతాయి సో ఈ బాండ్లు కొనుక్కోండి అంటూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సావరీన్ బాండ్స్ రిలీజ్ చేస్తుంది పదిహేను వేల కోట్ల రూపాయలకి టిప్స్ అండ్ అసోసియేట్స్ అంటూ ఒక సంస్థని అండర్ రైటర్గా పెట్టుకొని ఏపీబిసిఎల్ ఆంధ్రప్రదేశ్ బెవరస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇట్లాగే పదివేల కోట్లు చేశారు ఈసారి పదిహేను వేల కోట్ల రూపాయలు రెండు విడతల్లో ముందు ఫస్ట్ విడత ఆగస్టు పదో తేదీకి వచ్చేట్టుగా పదివేల కోట్ల రూపాయలు వడ్డీ ఎంతో తెలుసా తొమ్మిది పాయింట్ ఆరు రెండు పర్సెంట్ వడ్డీ ఇప్పుడు మన యొక్క బ్యాంకుల్లో ఇంట్రెస్ట్ రేట్లు బాగా తగ్గి ఆరు పర్సెంట్కి వచ్చేసింది ఇప్పుడు ఈయన తొమ్మిది పాయింట్ ఆరు రెండు పర్సెంట్ వడ్డీతో పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటున్నాడు అంటే ఇందాక నేను చెప్పినట్టు జూలైలో నలభై ఏడు కోట్ల రూపాయలకి దీన్ని చేరిస్తే మీరే ఊహించుకోండి ఇంత ఇంత అప్పులు ఏంటో సరే ఎవరికొని డౌట్ రావచ్చు సార్ ఈ గవర్నమెంట్ ఇంత ఘోరంగా ఉంది అప్పుల్లో ఈ పడి కొట్టుకుపోతే మీరే చెప్తున్నారు ఈ బాండ్లు ఎందుకు కొంటారు అని సమాధానం ఏమంటే ఎందుకు కొనరు అనేదే సమాధానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలక్షణంగా వెలసిల్లే మద్య మద్యం ఒక ప్రధానమైన ఆదాయ వనరు ఈ సంవత్సరంలో జగన్ గారి ప్రభుత్వం ఒక మద్యం ద్వారానే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వస్తాయని బడ్జెట్లో అంచనా వేసింది అవును పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వ్యాటు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఏపీబీసీఎల్ ద్వారా ఏడు వేల కోట్ల రూపాయలు వ్యాట్ ద్వారా రమారమి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వస్తుంది అని రావచ్చు కూడా దాంట్లో తప్పేం లేదు వాళ్ళు చెప్పిన దాంట్లో ఎందుకంటే క్రితం సంవత్సరం దాదాపు ఈ మద్యం ఏపీబీసీఎల్ ఎక్సైజ్ డ్యూటీ ప్లస్ వాట్యూ కలిపి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు వచ్చింది సో మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఎంత మద్యం రేట్లు పెంచాము ఎంత మద్యం తాగిస్తున్నాం కాబట్టి గ్యారంటీగా పాతిక వేల కోట్లు వచ్చే అవకాశం ఉంది పాతిక వేల కోట్లు వచ్చినప్పుడు హ్యాపీగా గవర్నమెంట్ తనఖా పెడుతుంది గవర్నమెంట్ ఆస్తులు తనఖా పెడతాం కాబట్టి బాగుండేందుకు కొనరు బ్రహ్మాండంగా ఉంటారు కాకపోతే ఇక్కడ పాయింట్ ఏమంటే బాండ్ రిలీజ్ జరిగితే ఫస్ట్ టైం కాదు మీరు కూడా రిలీజ్ చేశారంటూ తెలుగుదేశం పార్టీ మీద దాడి చేయొచ్చు కరెక్టే మేము కూడా అమరావతి కట్టడంలో భాగంగా హ్యాపీనెస్ టు అపార్ట్మెంట్స్ కడుతూ దానికి బాండ్ రిలీజ్ చేసాం ఇరవై నిమిషాల్లో బాండ్ మొత్తం సబ్స్క్రైబ్ అయిపోయినాయి కానీ అది అపార్ట్మెంట్లు కట్టడానికి అమరావతి అనే నగరానికి కోసం సావరీన్ బాండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసింది మద్యం ఆదాయం మీద కానే కాదు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత పెద్ద ఎత్తున మద్యం ఆదాయం వస్తుందని మీకు ఆశ్చర్యం కలగచ్చు రాష్ట్రం సొంతంగా సంపాదించే ఆదాయం సంవత్సరానికి లక్షా పది వేల అయితే దాంట్లో ఇరవై ఐదు వేలు అంటే దాదాపు ఇరవై ఐదు శాతం మద్యం నుంచే వస్తుంది అంటే మద్యం డబ్బు లేకున్నా ఉంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పులు కాదు కదా నడిచే ప్రశ్నే లేదు సో మద్యం అనేది ప్రధానమైన ఆదాయం వనరు అట్లాంటి ఆదాయ వనరుని ఇప్పుడు మానిటైజ్ చేసుకుంటున్నారు చేస్తూ బాండ్లు రిలీజ్ చేస్తూ ఆ డబ్బుని మళ్ళా తన యొక్క ఎందుకు వాడతారో ఆయన ఆయన ఏదైనా ఉంటారు డీబీటీ పథకాలకు అని చెప్తారు కానీ దానికి పోయిన దాఖలాలు కూడా కనిపించవు ఆగస్టు పదిహేను నాటికి మనకు స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై ఆరో స్వతంత్ర దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత ఉంటాయో తెలుసా దానికి అటు ఇటుగా దగ్గరగా ఉంటాయి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటాయి ఒక్కసారి మన అప్పులు బ్రీఫ్గా చెప్తాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు వింత తరిద్దాం కనీసం మనం ఇంత అప్పులు చేసిన శక్తి ఉంది మన గట్ట లాభాలు సంపాదించే యోగ్యత లేదు కనీసం మనకు ఆదాయం సంపాదించే యోగ్యత లేదు ప్రతి నెలకి తొమ్మిది వేల కోట్ల కంటే ఆదాయం సంపాదించే యోగ్యత లేదు కనీసం అప్పులను సంపాదిస్తున్నారు గ్రేట్ ఏప్రిల్లో బ్యాంకులు ఆర్థిక సంస్థల ద్వారా చేసిన అప్పులు పదిహేడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు సెవెంటీన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ సెవెన్ క్రోర్స్ ఏప్రిల్ జూన్ దాకా రిజర్వ్ బ్యాంక్లో ద్వారా చేసిన అప్పులు ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లు జూలైలో ఈ మాసంలో దాని జరుగుతున్న మాసంలో రిజర్వ్ బ్యాంక్ ద్వారా చేసిన అప్పులు నాలుగు వేల కోట్లు ఆగస్టు రెండవ తేదీ మాకు మూడు వేల కోట్లు కావాలి అంటూ ఇండియన్ పెట్టారు నిన్న సాయంకాలం మూడు వేల కోట్లు కావాలి అని మద్యం బాండ్ల ద్వారా రాబోయే ఆగస్టులో రెండు విడతలుగా పదిహేను వేల కోట్లు మొత్తం ఆగస్టు పదిహేను నాటికి ఆ తర్వాత ఇంకా అప్పులు చేయొచ్చు ఆగస్టు పదిహేను నాటికి అరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్లు అంటే అరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేవలం మూడున్నర నెలల్లో అప్పు చేసిన ఘనుడు గొప్ప వ్యక్తి ఇంత ఇంతకంటే ఎక్కువ అప్పు చేసిన వ్యక్తి భారతదేశంలో ఆయన ఎప్పుడు అసెంబ్లీ నేను నెంబర్ వన్ నెంబర్ వన్ అని ఖచ్చితంగా అప్పులు చేయడంలో దేశంలో నెంబర్ వన్ ఆ విషయంలో ఏ డౌటు లేదు ఇంత అప్పులు ఇంత అప్పులు చేస్తుంటే అదేదో ఎఫ్ఆర్బిఎమ్ము ఇట్లాంటివి ఏదో చెప్తుంటారు సీతారామన్ గారు ఆవిడ అక్కడి నుంచి అప్పుడప్పుడు ఏదో మారుతుంటారు కానీ పెద్ద ఆవిడ ఎఫ్ఆర్బిఎం ఏదో ముప్పై వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు మాత్రమే మీ కిచెన్ లిమిట్ ఏదో అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం మామూలు వాళ్ళకపోయినా కనీసం ఈ ఫైనాన్స్తో సంబంధం సంబంధం ఉన్న వాళ్ళు వింటుంటారు మరి ఈ విజయకుమార్ ఏమో అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు మూడున్నర నెలలో చెప్తున్నారు మరి ఎఫ్ఆర్ బియ్యం బియ్యం ఏమైపోయినట్టు ఫిజికల్ రెగ్యులేషన్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ పార్లమెంట్ ద్వారా రాజ్యాంగపరంగా ప్రతి సంవత్సరం ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు ఎంతెంత అప్పులు చేయాలో తొమ్మిది నెలలకు ఇంత ఇంతకంటే ఎక్కువ అప్పులు చేయకూడదు అని పార్లమెంట్లో చట్టాన్ని పాస్ చేసి మరీ పంపిస్తుంది మరి ఆ చట్టాన్ని ఎందుకు జగన్ గారు గౌరవించరు ఒకవేళ అన్ని అన్ని రాష్ట్రాలు గౌరవిస్తున్నప్పుడు జగన్ మాత్రం ఎందుకు గౌరవించరు పాయింట్ వన్ పాయింట్ టూ జగన్ గారు జగన్ గారు ఆ చట్టాన్ని గౌరవించకపోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఎప్పుడు మిన్నకుండిపోతుంది సైలెంట్గా ఉండిపోతుంది ఏం మాట్లాడరు ఇందాక ఇందాక చెప్పినట్టు జూలై ఈ రోజు నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఫార్టీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ ఆగస్ట్ నాటికి ఆగస్ట్ పదిహేను నాటికి అరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు వేల కోట్లు ఉండొచ్చు ఇది నేను మూడు వేల కోట్ల అప్పుకి రేపు మంగళవారం చేయబోయే అప్పుకి ఆగస్టు మొదటి మంగళవారం చేయబోయే అప్పుకి మూడు వేల కోట్ల పరిమిత అయితే ఎక్కువైతే ఇంకా ఎక్కువ అవుతుంది ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎంతో తెలుసా ముప్పై వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు అంటే ఎఫ్ఆర్బిఎం కంటే రెండున్నర ఇంతలు డబల్ ది లిమిట్ రెండున్నర ఇంతలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి కేవలం మూడున్నర నెలలు ఈ ముప్పై వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు తొమ్మిది నెలలకి ఇచ్చింది తొమ్మిది మాసాల కోసం ఇస్తే దాన్ని దిగ్విజయంగా అంత అప్పుని దిగ్విజయంగా మూడున్నర నెలల్లో చేసే మన ముఖ్యమంత్రి మనం అభినందించకపోతే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం ఎందుకంటే ఆదాయం సంపా సంపాదించలేదు బా కనీసం అప్పులు సంపాదించాడు కదా అంత కన్నా అంత కన్నా మనం ఆయన మెచ్చుకోవాలి కదా ఇప్పుడు రెండింతలకు పైగా అప్పు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం లిమిట్ పూర్తి అయిపోయింది భాష నీకు నువ్వు ఇంతకన్నా అప్పులు చేయకూడదు అని ఎందుకు చెప్పదు అంటే రాష్ట్రంలో ఉన్న మీన్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఒక చట్టం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఇంకో చట్టమా కేంద్రం ఎందుకు పట్టించుకోదు ఎందుకు సైలెంట్గా ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ కేంద్ర మంత్రి ఎందుకు మాట్లాడరు ఒక వారం క్రితం కొత్త బీజేపీ అధ్యక్షురాలు అప్పుల చిట్ట ఒకటి చదివారు పూర్తిగా దాదాపు పెద్ద అప్పుల చిట్ట గ్రేట్ ఇందు ఇప్పటికన్నా టీడీపీ మూడు నాలుగు సంవత్సరాల నుంచి చెప్తున్న అప్పుల్ని రాష్ట్ర బీజేపీ శాఖ పూర్తిగా సమర్థించి కాగ్నెన్స్లోకి తీసుకొని ఇంత అప్పులు ఉన్నాయని చెప్పింది మొత్తం అప్పులు ఏడు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒక్క కోట్లు దాంట్లో టీడీపీ చేసిన అప్పులు అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి మేము దిగిపోయే నాటికి మూడు లక్షల అరవై రెండు వేల కోట్లు సో వైస్ వైసీపీ చేసినప్పుడు సెవెన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ కోట్స్ మొత్తం అప్పులు పది లక్షల డెబ్బై ఏడు వేల కోట్లని ఆవిడే చెప్పారు కానీ గంటన్నర సేపు చెప్పిన ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎక్కడా ఎఫ్ఆర్బిఎం గురించి మాట్లాడలేదు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటిపోయిన తర్వాత కూడా ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ మిన్నకుండి అప్పులు చేస్తు అప్పులు చేయడానికి సౌలభ్యం చేస్తుంది నిన్న పొద్దునంటే నిన్న పొద్దున మన పొద్దున తెలుదు నిన్న పొద్దునే అనుకుంటాను పురంధేశ్వర్ గారు వెళ్ళి ఆర్థిక మంత్రిని కలిశారు కలిసి అనఫిషియల్గా అంటే కార్పొరేషన్లు మన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఎంత అప్పు చేసింది ఆర్బీఐ ద్వారా ఎంత అప్పు చేసింది అన్ని డీటెయిల్స్ ఇచ్చారు యాజ్ ఈ ఫ్ ఏదో తెలియనట్టు ఆర్థిక మంత్రికి కేంద్ర ఆర్థిక మంత్రి తెలియకుండా ఏమీ జరగదు కదా ఏమి జరగదు కూడా ఓకే అయినా ఇచ్చారు ఆవిడ సంతోషంగా తీసుకున్నా నేను ఖచ్చితంగా చూస్తూ ఉన్నారు సర్ప్రైజ్ విషయం చెప్పిన సాయంకాలం అంటే నేను పొద్దున మీటింగ్ జరిగింది నిన్న సాయంకాలానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేవలం ఇంకో ఏడు వందల యాభై కోట్లు మాత్రమే తీసుకోవచ్చు ఆయన ఎఫ్ఆర్బిఎం అంటే ఈ అప్పులు అప్పుల సంగతి పక్కన పెడితే నిన్న సాయంత్రానికి ఆర్బిఐ తన వెబ్సైట్లో పెట్టింది ఇంకొక మూడు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తున్నామని ఎట్లా ఇస్తారు నిన్న పొద్దున వాళ్ళ సొంత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాల చేతిలో ఇంత పెద్ద ఏమిటి అప్పుల ఇది దాని డీటెయిల్స్ మెమర అంతా తీసుకొని సాయంకాలం అయ్యేటప్పటికి మళ్ళీ ఇంకో మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు ఇస్తున్నారా అంటే ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఒక చట్టం ఉంటుంది అంత ప్రేమ ఎందుకండి బాబు ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరంటే పురంధేశ్వర గారికి తల్లి ఏమనుకోవద్దండి మీరు పోకండి మీరు పోతుంటే బహుశా ఇంకా ఎక్కువ అప్పులు ఇచ్చేట్టున్నారు వాళ్ళు మీరు పోకముందు కనీసం వీళ్ళు కనీసం పోయి ఒక నాలుగు రోజులు పోయి అడిగి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే కానీ అప్పులు ఇచ్చేది మీరు పోతే ఏందో సాయంకాలం కాలం మళ్ళీ కొత్త అప్పులు ఇచ్చేసింది మూడు వేల కోట్లు అంత ఉదార స్వభావం ఎందుకో కట్టేది నిర్మలా సీతారామన్ గారు గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు కాదు పురందేవ్ గారు కాదు మేము కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టాలి డబ్బు అట్లాంటి ప్రజలు కట్టాల్సిన డబ్బుని అంత ఉదార అంత ఉదారత్వంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎందుకు చేస్తున్నారు అబ్బా క్రితం సంవత్సరం కేంద్రానికి చెప్పకుండా దాచిపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కార్పొరేషన్ల నుంచి ఆర్థిక సంస్థల నుంచి ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటిన తర్వాత అప్పులు చేసిన బట్టే కదా ఈసారి లాస్ట్ టైం ఉన్నది ఫార్టీ త్రీ అయితే ఈసారి ముప్పై వేల కోట్లు తగ్గించింది మరి ఆ లిమిట్ని కేర్ చేయకున్నాను రెండింతలు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆగస్టు పదిహేను నాటికి ఈ రోజుకి ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పటికీ నలభై ఏడున్నర వేల కోట్ల రూపాయలు ఉంది ఛాలెంజ్ చేస్తాం ఈ ఫిగర్ కరెక్ట్ తప్పైతే బుగ్గన గారు రేపు పొద్దున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మమ్మల్ని తిట్టమని చెప్పండి నలభై ఏడున్నర వేల కోట్లు కాదు మీరు తప్పు చెప్పారు మీరు ఉపసంహరించుకోండి అంటూ బుగ్గన గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మమ్మల్ని తిట్టమని వీ వీఆర్ రెడీ వీఆర్ రెడీ టు ప్రూవ్ నువ్వు ఇంత అప్పులు చేశావు నీ ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇంత నువ్వు చేసిన అప్పులు ఇంత బ్యాంకుల్లో ఏప్రిల్ ఒక్క నెలలోనే మీరు పదిహేడు వేల కోట్లు అప్పులు చేశారు ఆ తర్వాత ఈ రోజు నాటికి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ ఆర్బీఐ ద్వారా తెచ్చుకున్నారు రేపు రెండో తేదీ మంగళవారం నాటికి ఇంకో మూడు వేల కోట్లు తెస్తున్నారు మొత్తం కలిస్తే ఫార్టీ సెవెన్ థౌసండ్ క్రోడ్స్ మీ లిమిట్ ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఈజ్ ఓన్లీ థర్టీ థౌజండ్ టూ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ ఇంత అప్పు మరి ఎట్లా చేస్తున్నారు ఏం సంబంధ బాంధవాలు ఉన్నాయో ఈ ప్రభుత్వానికి ఆ యొక్క ప్రభుత్వానికి కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఒకే న్యాయం ఒకే చట్టం అంటూ పాటిస్తే వచ్చే నెల నుంచి రెండవ తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా లోన్ రాకూడదు కానీ వస్తుంది ఎందుకంటే కేంద్రం పట్టించుకోదు కాబట్టి సరే ఇవేవి కేంద్రం తిరిగి కట్టే అప్పులు కాదు వాళ్ళదేం పోయా వాళ్ళు కడుతుంటే వాళ్ళకి ఆ బాధ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తిరిగి తీర్చాలి మన ఇష్టం వచ్చినట్టు ఆయన అప్పులు చేసేస్తుంటే పట్టించుకోవాల్సిన కేంద్రం సైలెంట్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఇంకా అదనపు అప్పుల కోసం రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇవ్వడం అనేది చూస్తుంటే ఈ ద్వంద్వ వైఖరి ఏంటో అర్థమే కాదు సరే ఇంత అప్పులు చేశారు కదా మరి ఈ డబ్బులు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే మేము బటన్ నొక్కుతున్నాము ఈ అప్పులు చేసి మేము బటన్ నొక్కి చాలా ఏమంటారు ప్రోగ్రామ్స్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా ఇస్తున్నామని సొత్త తప్పు ఇది తప్పు ఎందుకు తప్పు అంటే జూన్ నెల దాకా ఇందాక నేను చెప్పాడు ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అంటే రామారామి డెబ్బై వేల కోట్ల రూపాయలు దీంట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సబ్సిడీ కోసం ఖర్చు పెట్టింది క్యాగ్ నివేదిక ప్రకారం సబ్సిడీ కోసం ఖర్చు పెట్టింది కేవలం తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్లు మాత్రమే అంటే పదమూడు పద్నాలుగు పర్సెంట్ మాత్రమే అంటే ఆదాయంలో నుంచి ఏమీ ఖర్చు పెట్టలేదు అప్పులు ముప్పై తొమ్మిది వేల కోట్లు ముప్పై తొమ్మిదిన్నర వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే దాంట్లో కేవలం తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రం సబ్సిడీ అమ్మఒడు ఒకటి ఉంటున్నారు కేంద్ర ప్రభుత్వం సగం ఇస్తుంటే అది మొత్తం నాదే అని చెప్పుకునే రైతు భరోసా కూడా ఇచ్చినట్టున్నారు ఇంత ఇంకేదో చిన్న ఒక మూడు వందల నాలుగు కోట్లు ఇచ్చారు సో తొమ్మిది వేల కోట్లు మాత్రమే బటన్ ఇచ్చింది మిగతా ఇరవై తొమ్మిది వేల కోట్లు హుష్కాకి ఎక్కడ పోయినాయో ఎక్కడికి పోయాయంటే పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రం ఎక్కడిపోయావో మనందరికీ తెలుసు నాలుగు నలుగురు కాంట్రాక్టర్లకు వాళ్ళకి నచ్చిన నలుగురు ప్రధానమైన కాంట్రాక్టర్లకు పన్నెండున్నర వేల కోట్ల రూపాయలు ఇచ్చుకున్నారు నిన్న మొన్న మా పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ గారు ఒక విషయం బయటపెట్టారు ఏప్రిల్లో ఆర్థిక సంస్థల నుంచి బ్యాంకుల నుంచి దాదాపు అప్పులు తెచ్చిన డబ్బు తొమ్మిది వందల యాభై కోట్ యాభై చిల్లర కోట్ల రూపాయలు తొమ్మిది వందల యాభై మూడు కోట్ల రూపాయలు అనుకుంటాను అది ఒక సంస్థకు కనీసం పనులు కూడా చేయకుండా పనులు చేసిన తర్వాత ఇస్తే అదొక రకం పనులు కూడా చేయకుండానే డబ్బులు ఇచ్చేసారు ఈజ్ అ పిఎసీ చైర్మన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎక్స్పెండిచర్ ఆయనకి తెలియకుండా జరగదు ఇంతవరకు ఎవరు అయితే రెండు మూడు పెన్సెన్సులు పెట్టినట్టున్నాడు ఆయన సో ఇట్లా వచ్చిన డబ్బులంతా తమకిష్టమైన ఇష్టమైన కాంట్రాక్టులు ఇచ్చుకున్నారు కాంట్రాక్టులు బాగా ఇప్పుడు వర్కులు చేసే కాంట్రాక్టులు కూడా బాగా గమనించాలి అందరు కాంట్రాక్టులు రావట్లేదు వాళ్ళకు కావాల్సిన కాంట్రాక్టులు మాత్రమే వస్తుంది మేము మా ఈ గవర్నమెంట్లో అప్పుడు సిఎఫ్ఎంఎస్ పెట్టాం ఫస్ట్ కన్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అంటూ ఎవరు ముందు బిల్లు పెడితే వాళ్ళకే డబ్బు రావాలి ఫస్ట్ పనిచేసే వాడికి ఫస్ట్ డబ్బు రావాలి కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎఫ్ఎంఎస్ మూసేసింది దాన్ని ఆపేశారు బిల్లు లేవి సిఎఫ్ఎంఎస్ ద్వారా రావట్లేదు ఇప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి అప్పు తెచ్చి మరి డబ్బులు ఇచ్చుకుంటారు పనులు చేయకపోయినా కూడా డబ్బులు ఇచ్చుకుంటారు మేము స్పష్టంగా చెప్తున్నాం అధికారంలోకి రాబోయేది తెలుగుదేశం పార్టీనే ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాము ఈ కాంట్రాక్టర్లకి సీఎఫ్ఎంఎస్ ద్వారానే మేము డబ్బులు ఇస్తాం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ ఫస్ట్ కమ్ సారీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ ద్వారానే డబ్బులు ఇస్తాం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఏ కాంట్రాక్ట్లు ఉన్నారో వాళ్ళ నుంచి మొదలుపెట్టి ఆ రోజు నుంచి ఏ కాంట్రాక్ట్లు ఉన్నాయో వాళ్ళకే ఇస్తాం ఈ రోజు పనులు చేసి ఈరోజు అంటే కుదరదు స్పష్టంగా ఈ విషయం తెలియజేస్తాం టీడీపీ ఇస్ గోయింగ్ టు కమ్ టు పవర్ అండ్ వీల్ బీ గోయింగ్ త్రూ దిస్ ఫీఫా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అంటారు అనమాట ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లోనే మేము ఇవ్వబోతున్నాం అప్పు చేసి మరి మీకు ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చిన వాళ్ళకు మీరు ఇచ్చుకుంటే మరి మిగతా చిన్న 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 కొన్ని వందల వేల మంది కాంట్రాక్టులు ఉన్నారు ఎవ్వరికీ డబ్బులు రావట్లేదు ఈ ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టులు చేయడమే మానేసి పక్క రాష్ట్రాలకు రైల్వేలకు రకరకాల వెళ్ళిపోయిన వాళ్ళు వందల మంది ఉన్నారు సో మీరు ఇచ్చింది తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే ఈ మూడు నెలల్లో అప్పులు చేసింది నలభై వేల కోట్ల రూపాయలు మూడు నెలలు తీసుకుందాం ఇంకా అంతకంటే ఆగస్ట్ ఆగొద్దు క్యాగ్ రిపోర్ట్ మాత్రమే చూస్తే ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు అప్పులు చేస్తే తొమ్మిది వేల మూడు వందల కోట్లు అంటే కేవలం పదమూడు పర్సెంట్ మాత్రమే మీరు బఠాన్ ద్వారా మీ డిపిడి ద్వారా ఇచ్చారు మిగిలిన డబ్బులు ఏమైంది ఏం చేస్తున్నారు ఏమో మీరు జీవోలు చూపిరు పారదర్శకత ఉండదు గవర్నమెంట్లో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు ఇది అసలు ప్రజాస్వామ్య రాష్ట్రమా కాదా కూడా అర్థం కాదు మీరు ఆ అప్పులు కరెక్ట్గా ఉపయోగించట్లేదు అని మా యొక్క అలిగేషన్ విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినంత ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు దేన్ని ఖర్చు పెడుతున్నారు కూడా తెలియదు మరి అప్పులు కట్టబోయేది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఫ్యామిలీ కడతారా కేంద్రం కడుతుందా ఎవరో కట్టరు మనమే కట్టుకోవాలి రాజకీయ నాయకులుగా ఒక రాజకీయ పార్టీగా ప్రజలను చైతన్యవంతులు చేయడం మా లక్ష్యం మా యొక్క బాధ్యత కూడా ఖచ్చితంగా ఇది జరిగే విషయం అని చెప్తున్నాం విని ఆలోచించి నిగ్గదీయాల్సింది ప్రజలే ఎందుకంటే ఈ విచ్చలబడి అప్పుల్ని కట్టాల్సింది మనమే కట్టలేకపోతే నాశనం అయిపోయింది మనమే పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పు మన దగ్గర ఉంది బీజేపీ అధ్యక్షులు మనం చెప్పండి పది లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇప్పుడు నేను చెప్పినవంతా యాడ్ చేస్తే పదకొండు లక్షల ముప్పై వేల కోట్లు అవుతుంది ఒక రాష్ట్రం పదకొండు లక్షల మన యొక్క సొంత ఆదాయం లక్ష కోట్లు దాటం లేదు సంవత్సరానికి మనకు పదకొండు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఏం చేస్తున్నావో తెలియదు రోడ్లు ఉండవు జీతాలు ఉండవు ప్రాజెక్టులు ఉండవు ఒక్క సాగునీరు ప్రాజెక్టులు మనం కట్టలేదు ఏ బేసిస్ మీద ఇంత ఇంత అప్పులు చేస్తున్నాం ఇదేదో ఆయన ఏదో వచ్చాడు ఆయన టీడీపీ ఆయన ఇంకొక ఆయన వచ్చాడు అంకెలు చెప్పారు సంకెల్ చెప్పారు మనకెందుకులే అనుకొని వెళ్ళిపోతే నష్టపోయేది ప్రజలే మేము కూడా ఆ యొక్క ప్రజల్లో భాగమే మా పార్టీ వాళ్ళు కూడా ఆ యొక్క ప్రజల్లో భాగమే మేము నష్టపోతాం సో ప్రజలు ఇప్పటికన్నా ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్పులతో ఎందుకు చేస్తున్నావు ఆయన అప్పులు ఈ అప్పులతో మీరు ఏం చేస్తున్నారు ఎన్నాళ్ళు అప్పుల జాతర కొనసాగాలి ఈ అప్పుల జాతరకు అంతే లేదా చివరికి మందు మద్యం మద్యాన్ని కూడా మీరు తాకట్టు పెట్టేసి ఆ మద్యంలో ఎక్కువ సంపాదించి బాండ్లు ఇస్తాము దాన్ని మీరు కొనండి అంటూ అంతర్జాతీయ స్థాయిలో లిక్కర్ బాండ్స్ పెట్టేసి మనం డబ్బు సంపాదించే స్థాయికి వచ్చామే ఇది రాజ్యాంగబద్ధం కాదు అంటూ పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కితన్ సార్ చెప్పారు మరి హౌ ది సన్ గవర్నమెంట్ ఈజ్ అగన్ అలౌవింగ్ ఎఫ్ఆర్బిఎం లిమిట్కి ఇది వ్యతిరేకము ఇలా పెట్టకూడదు ఇది రాజ్యాంగ బద్దం కాదు అంటూ పార్లమెంట్లో స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించిన రోజు మర్చిపోయారేమో ఇప్పుడు ఇట్లా నేను చెప్తూనే పోవచ్చు ఆ విధానికి అంతే లేదు ఆంధ్రప్రదేశ్ ఆవిధానికి అంతే లేదు కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం చేస్తాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే వచ్చేది మా ప్రభుత్వం ఇట్ ఈస్ వెరీ వెరీ నియర్ జస్ట్ అరౌండ్ ఎయిట్ టు నైన్ మంత్స్ అంతకంటే ఏం లేదు రాగానే ఖచ్చితంగా దీని మీద మేము విచారం చేస్తాం హూ ఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఇంక్లూడింగ్ ఆల్ ది ఐఏఎస్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ఆల్ ది ఐఏఎస్ ఆఫీసర్ విల్ డెఫినెట్లీ టేక్ దమ్ టు టాస్క్ ఎందుకంటే ఇది మా రాష్ట్రం మా రాష్ట్రాన్ని ఇట్లా ఇట్లా చింకి చేపల విస్తరాకుమారి చేస్తుంటే చూడడానికి మేము సంసిద్ధంగా లేము మేము నలభై ఐదేళ్ళ నుంచి రాష్ట్రంలో రాజకీయం చేస్తున్న పార్టీ మాది రాష్ట్రాన్ని ముందుకు తెలుసుకోవాల్సిన బాధ్యత మా దగ్గర ఉంది ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీగా మేము ఉంటాము మీరు కూడా ఉండాలిలే మేము ఎప్పుడూ డిమాండ్ చేస్తున్నాం అట్లీస్ట్ మీరు మీరు ఎట్లా గ్యారంటీగా ఓడిపోతారు వెళ్ళిపోతారు వెళ్ళేటప్పుడైనా కనీసం మేము చేసింది ఇది ఇందుకోసం చేస్తామన్న ధైర్యంగా దమ్ముతో ఇది చేసాం మేము మేము ఇంత అప్పులు చేసి ఈ పనులు చేసాం ధైర్యంగా చెప్పగలిగే స్థితి మీ మీకు లేనప్పుడు మీకు మీకు ఖచ్చితంగా